రాజమండ్రిలో లో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించింది. తెల్లవారుజామున 3 గంటలకు రాజమండ్రి స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఒకే ట్రాక్ పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోల్కతా చెన్నై రహదారిలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక సమాచారం అందుకున్నటువంటి రైల్వే సిబ్బంది ట్రాక్ పై హుటాహుటిన మరమ్మతులు చేస్తున్నారు. కాగా గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వే 9 రైళ్లను రద్దు చేసింది. మరో 2 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. విజయవాడ లింగంపల్లి రైలు 2 గంటలు ఆలస్యంగా నడుస్తుందని అధికారులు తెలిపారు. ఇక విజయవాడ విశాఖపట్నం, విశాఖ విజయవాడ, గుంటూరు విశాఖ, విశాఖ గుంటూరు, విజయవాడ గుంటూరు, గుంటూరు విజయవాడ రైళ్లను రద్దు చేసినట్లుగా తెలిపారు. Working, sir.